ఇక కేటీఆర్ పంపిన లీగల్ నోటీసులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ రిప్లై ఇచ్చారు. కేటీఆర్ కి కౌంటర్ నోటీస్ ఇచ్చారు బండి సంజయ్. ఆ బ్రేక్ న్యూస్ మనం చూస్తున్నాం. తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పు లేదంటున్నారు సంజయ్. పొలిటికల్ విమర్శలపై నోటీసుల్ని తప్పు పడుతున్నారు ఆయన. అయినా లీగల్ నోటీసులకు భయపడేది లేదని చెప్తున్నారు. తక్షణమే ఆరోపణలు వెనక్కి తీసుకోవాలి, కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు బండి సంజయ్. ప్రతినిధి విద్యాసాగర్ మరింత సమాచారం అందిస్తారు. విద్యాసాగర్, ఎస్, లీగల్ నోటీసులకు లీగల్ నోటీసుతోనే సమాధానం చెప్తానన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కేటీఆర్ లీగల్ నోటీస్ కు లీగల్ నోటీస్ తోటే రిప్లై ఇచ్చారు. ఇందులో భాగంగా కేటీఆర్ ఏవైతే వ్యాఖ్యలు చేశారో వాటికి సంబంధించి తాను ఎక్కడా కూడా లేనిపోని ఉద్దేశించి మాట్లాడలేదు, కేవలము పబ్లిక్ లో చర్చల్లో ఉన్నటువంటి అదే విధంగా గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అంశాలనే ప్రస్తావించాను తప్ప తాను ఎక్కడా కూడా ఒక వ్యక్తిని పర్సనల్ గా కానీ వ్యక్తిగతంగా కానీ విమర్శించలేదు, ఆ ప్రజల అంశాలకు సంబంధించిన వాటిని నేను విమర్శల్లో లేవనెత్తానంటూ కూడా లేఖలో పేర్కొన్నారు. ఏవైతే కేటీఆర్ లీగల్ నోటీస్ లో పేర్కొన్నారు వాటన్నిటికీ కూడా పారావైజ్ గా ఆ రిప్లై లో పేర్కొన్నారు. ముఖ్యంగా తాను చేసినటువంటి వ్యాఖ్యలో ఎక్కడా కూడా తప్పు లేదు, ప్రజల్లో చర్చకు ఉన్నాయి, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, అదేవిధంగా పేపర్ లీకేజీలు కావచ్చు, ఇలాంటి అన్ని అంశాలన్నీ కూడా ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత తనపై ఉంది, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి ఒక బాధ్యతాయుతమైన పదవిలో ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం తన మీద ఉంది కాబట్టికే మాట్లాడానంటూ కూడా అందులో పేర్కొన్నారు. దాంతో పాటుగా కేటీఆర్ కి ఏదైతే లీగల్ నోటీస్ ఇచ్చారో వాటి మీద లీగల్ నోటీసులు అంటూ అదేవిధంగా క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఉంటాయి, పరువు నష్టం దావా వేస్తామంటూ లీగల్ నోటీసులో పేర్కొన్నారు. వాటికి భయపడేది లేదు, లీగల్ నోటీసులను లీగల్ నోటీస్ తో డెఫినెట్ గా ఫైట్ చేస్తాము, మీరు కూడా తనపై చేసినటువంటి ఆరోపణలు అన్ని కూడా వెనక్కి తీసుకోవాలి, వెనక్కి తీసుకొని పబ్లిక్ డొమైన్ లో బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ కూడా కేటీఆర్ ని ఆ లీగల్ నోటీస్ లో పేర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ కేటీఆర్ ఏదైతే వారం రోజుల గడువు ఇచ్చారో ఆ వారం రోజుల గడువులోపే లీగల్ గానే మరో కౌంటర్ ఇచ్చారు కాబట్టి తదుపరి ఏం జరగబోతుంది, కేటీఆర్ మళ్ళీ పరువు నష్టం దావా వేస్తామన్నారు, క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఉంటాయని చెప్పారు, వాటి మీద కూడా ఫైట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్ విద్యాసాగర్.